గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయనే సంగతి మనందరికీ తెలుసు. అయితే మనీ విషయంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా మనం లాజికల్ థింకింగ్ తోటి, లాజికల్ మైండ్ తోటి తీసుకోవాలి. ఇక్కడ డిసిషన్ మేకింగ్ అనేది జనరల్గా మనుషులు రెండు రకాలుగా తీసుకుంటుంటారు. ఒకటి తార్కికమైన మానసిక స్థితితో, రెండు భావోద్వేగమైన మానసిక స్థితితో. అండ్ ఒకటి లాజికల్ థింకింగ్ తోటి క్యాల్కులేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, కాన్సిక్వెన్సెస్, ఏం చేస్తే ఏమవుతుంది పర్యవసానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, ఫ్యూచర్లో మనకి ఏం కావాలి, ఏం అవసరం లేదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు చర్య చేయడం ద్వారా నేను ఏ విధంగా పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే వాటన్నింటినీ తార్కికంగా ఆలోచిస్తూ చేయటం అనేది లాజికల్ మైండ్ థింకింగ్ అని. అలా కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచన కానీ, తర్వాత పర్యవసానం గురించి ఆలోచన కానీ లేకుండా, ఈ క్షణంలో నాకు భావోద్వేగాలు కలుగుతున్నాయి కాబట్టి, ఈ క్షణంలో నాకు ఆవేశంలో ఉన్నాను కాబట్టి, ఈ క్షణంలో నేను ప్రేమోద్వేగంలో ఉన్నాను కాబట్టి, ఆ భావావేశంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది రెండోది. డబ్బు విషయంలో ఎప్పుడు 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 ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఎమోషనల్ డెసిషన్స్ తీసుకున్న ప్రతిసారి మనం డబ్బు నష్టపోయి ఉంటాం. జీవితంలో ఆలోచించి చూడండి, మనం ఎమోషనల్గా డెసిషన్ తీసుకున్న ప్రతిసారి డబ్బు నష్టపోయి ఉంటాం. కాబట్టి డబ్బు అనేది మనం మనీ మ్యాటర్ అనేది రాగానే మనలో ఎమోషనల్ పార్ట్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసేసి మాత్రమే మనం డెసిషన్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క డెసిషన్స్ మనీ విషయంలో సరిగ్గా ఉంటాయి. ఆలోచిస్తూ ఉండండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ డే అండ్ వీకెండ్.